హలో ఆల్ వెల్కమ్ టు వీడియోని కెఫే చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ చేసుకోండి అలాగే చూసిన తర్వాత మీరు దీన్ని ఎవరికి షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ కింద కామెంట్ లో యాడ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లిపోదాం త్రీ డాక్టర్స్ ని దేవుళ్ళని ఊరికే అంటారా మనలో చాలా మంది సూర్య నటించిన బ్రదర్స్ మూవీ చూసుంటాం దానిలో ట్విన్స్ ఇద్దరు స్టమక్ దగ్గర అతుక్కుని పుట్టుంటారు అయితే మూవీలోని వాళ్ళ పేరెంట్స్ రిచ్ కాబట్టి అలాంటి ప్రత్యేకమైన సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు అదే గాని నిజ జీవితంలో ఒక పేదవాడికి అలాంటి పరిస్థితి వస్తే తల్లిదండ్రులు ఏ మాత్రం ఎఫోర్డ్ చేయలేరు ఇలాంటి ఒక ఇండియాలోని వార్నాస్ లో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో వార్నాస్ లో ఒక దంపతులకి ఇద్దరు ట్విన్ ఆడపిల్లలు స్టమక్ దగ్గర అతుక్కుని పుట్టారు వాళ్ళ కండిషన్ ప్రకారం వాళ్ళిద్దరిని సెపరేట్ చేస్తే తప్ప కాపాడలేమని డాక్టర్స్ చెప్పడంతో పేరెంట్స్ తల్లడిలిపోయారు అలా చేసేందుకు తమ దగ్గర ఎలాంటి డబ్బులు లేవంటూ ఏడుస్తూ పిల్లల్ని కాపాడమని వేడుకున్నారు దాంతో పెద్ద మనసుతో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డాక్టర్స్ ఆ సర్జరీని చేసి ఇంకోసారి డాక్టర్స్ అంటే ఏంటో గుర్తు చేశారు నెంబర్ టూ మీలో ఎంతమంది ఇంకా ఎన్టీఆర్ నటించిన బాద్షా మూవీ చూడలేదు అందులో బ్రహ్మానందం గారిని ఆట పట్టించడానికి చైనా వాడు కనిపెట్టిన డ్రీమ్ మిషన్ అంటూ అతనితో తెగ ఆడుకుంటారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారా కాకపోతే ఒక చిన్న కరెక్షన్ అక్కడ చైనా వాడు నేను చెప్పబోయేది జపాన్ వాళ్ళ కోసం జపాన్ వాళ్ళు లేటెస్ట్ గా ఒక కొత్త డ్రీమ్ మిషన్ ని కనిపెట్టారు దీని పేరు ఎంఆర్ఐ మిషన్ దీంతో మనం పడుకునేటప్పుడు మనం కనే కలలను ఇది ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది అసలు మనకు ఆ కళ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు ఇలాంటి కలలు వస్తే జరిగే ప్రమాదాలేంటి లాభాలేంటి ఇలా మన ఇది ఇంటర్ చేస్తుంది అంతేకాకుండా చాలా సార్లు మన డ్రీమ్ కంప్లీట్ అవ్వదు కంప్లీట్ అయ్యే టైం కి ఏదో మనం నిద్ర నుంచి లేచిపోతాం ఒకవేళ ఆ కల పూర్తిగా జరుగుంటే ఏమై ఉండేదని మనం ఆలోచిస్తూ ఉంటాం మరియు కొందరికి అసలు రాత్రి వచ్చిన కళ గుర్తుండదు కానీ దాని అనుభూతి మాత్రం కొంచెం ఉంటుంది ఈ ఎంఆర్ఐ మిషన్ తో మనం నిద్ర నుండి లేచిన తర్వాత మనం ఏ కళ కన్నామో అది ఎలా ఉందో ఈ మిషన్ మనకి చూపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ నేను చూసిన ఎన్నో వింతైన క్రైమ్స్ లో ఇది కూడా ఒకటి అసలు ఏం జరుగుంటుందో అనే థాట్ కూడా నాకు రావట్లేదు లండన్ లో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది రెండు వేల ఆరులో లో లండన్ లోని ఒక ఫ్లాట్ లో రూమ్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది ఎవరు ఇంట్రోవర్ట్ అయి ఉంటారు వర్క్ ఆఫీస్ తప్ప ఇంకేమి ఇంట్రెస్ట్ లేవేమో అని చాలా మంది చాలా సార్లు లైట్ తీసుకున్నారంట ఎంత ఇంట్రోవర్ట్ అయినప్పటికీ ఒక్కసారైనా కనిపించాలి కదా అన్నది కొందరు అభిప్రాయం కానీ ఎప్పుడు ఆ రూమ్ నుండి టీవీ సౌండ్స్ వస్తూ ఉండడంతో వీళ్ళెవరో టీవీ తోనే జీవితం గడిపేస్తున్నారని మళ్లీ లైట్ తీసుకున్నారు కానీ ఒక సందర్భంలో ఆ ఫ్లాట్ వాళ్ళని కలవాల్సిన అవసరం వచ్చి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆ డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అందరికీ మతిపోయింది ఒక అస్థి పంజరం చైర్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది అది చూసి జనాలందరూ భయంతో పారిపోయారు ఆమె పేరు జోయసీ కార్నోల్ విన్సెట్ డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె చనిపోయి అప్పటికి టూ ఇయర్స్ అవుతుందంట ఈ టూ ఇయర్స్ లో ఆమె బాడీ స్కెల్టన్ గా మారిపోయింది టూ ఇయర్స్ నుండి టీవీ ఆన్ లోనే ఉంది అయితే ఈ మర్డర్ ఎవరు చేసుంటారు అండ్ ఇయర్స్ ఉన్నా కూడా డెడ్ బాడీ స్మెల్ కనీసం ఎవరికి ఎందుకు రాలేదు ఇలా చాలా ప్రశ్నలు నాకు మాత్రమే కాదు ఇప్పుడు వింటున్న మీకు కూడా కలుగుతున్నాయని నాకు తెలుసు ఇదే ఇండియాలో అయ్యుంటే ఎప్పుడు ఎప్పుడూ పక్కింటి మీద కళ్ళు ఉండే ఆంటీ సంకుల్స్ ఈ విషయాన్ని ఎప్పుడో ఉండేవారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే ఫ్యాక్ట్స్ కెఫే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి